పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా గెలిపించారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేశారు? పాదయాత్రలకు మంచి పేరు పెట్టిన, గుర్తుందా మీకు? ఏంటది? అవినీతి ఆనకొండ. అన్నదమ్ముడిలో ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు. ఇంతేకాదు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముందల ఒక్క గుంట కూడా పూడ్చుకోలేని పరిస్థితి మనందరం చూసాం. ఇక్కడున్న కియా అనుబంధ సంస్థల దగ్గర నుంచి కమిషన్ అడిగి అడిగారు కనుకనే ఈరోజు ఆ సంస్థలన్నీ వెనకెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు, ఏకంగా వాళ్ళ బినామీ పేరులతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడున్న శాసన సభ్యుడు. ఇంకా ప్రతి ఇక్కడ లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాల, పేద ప్రజలకి సెంటు స్థలాలు భూములు ఇవ్వాలన్న కమిషన్ కట్టాలా? అంతెందుకు? ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ కానీ ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ కానీ వేయాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి కమిషన్ కట్టాల. అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు చెత్తోడని. అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాడు. ఎక్కడి నుంచి చెత్త చెత్తే కదా, మన ఇంటి చెత్త తీసుకొని పక్కోడి ఇంటి ముందు వస్తే బంగారం అవుతుందా? అవుతుందా? లేదు. అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి. ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇంకో పక్కన గొర్రెల పెంపకం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. మెడికల్ కాలేజ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు, చూస్తున్నాం పనులు ఎట్లా జరుగుతున్నాయో. అంతెందుకు, మడకసిర బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్న 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన సవితమ్మ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకి పంపించండి. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు మేము అందిస్తాం. పెనుగొండ కోటని ఏకంగా టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తాం. కియాకి మెరుగైన ఆన్సిలరీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. పెండింగ్లో ఉన్న రోడ్లు బ్రిడ్జ్లు పనులు పూర్తి చేద్దాం. గొల్లపల్లి రిజర్వాయర్లో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్లు కూడా పూర్తి చేద్దాం. పక్కనే ఉన్న లేపాక్షి భూములకి మళ్ళీ వెనక్కి తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా చాలు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు చెప్పినట్లు 5 సంవత్సరాల్లో మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. పార్తన్న పైన 15 కేసులు పెట్టారు. సవిత గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. అందెందుకు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్న వాళ్ళు ఎవరున్నారా? నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉందప్పా. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒక్కరు. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉందన్నా. చూడండి, ఇన్ని కేసులు పెట్టినా ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడే జగన్ చెప్పా, బాములకే భయపడని కుటుంబం మాది, నువ్వు పెట్టే దొంగ కేసులకి మేము భయపడతామా అని. ఒక సింహంలాగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సింహంలాగా నడుచుకుంటూ వచ్చారు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఉతికేసి ఆరేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్నా.
ఆనాడు ఆయన ఒకటే చెప్పారు, లోకేష్ ఒక కుటుంబం పెద్దగా నీకు అండగా నిలబడతా, ఒక అన్నగా నీకు అండగా నిలబడతా, నువ్వు భయపడద్దు అధైర్యపడద్దు ముందరికి వెళ్ళనని నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో పవన్ అన్నని ఆపేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ పిలిపిస్తున్నా, జన సైనికులు కూడా పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. 2-40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 2 నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మనందరం ఆ దిశగా పనిచేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా. తల్లి బ్యాగ్ తీసుకుంటు, మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాం. ఒక నిమిషం, ఒక కిట్ ఇస్తున్నాం. ఈ కిట్లో 25 చొప్పున ఒక కట్ట కట్టి 25 క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. ఇది ఒక క్యాలెండర్. ఒక పక్కన బాబు సూపర్ 6 6 హామీలు ఉన్నాయి. ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది రాబోయే 10 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇంతేకాదు, మీకు ఒక కార్డు కూడా ఇస్తున్నాం. తిప్పితే 6 హామీలు ఉంటాయి. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, ఈ 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. నాలాగా పెట్టుకుని ఈ 42 రోజులు మీరు తిరగాలి. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.